ఫ్రెండ్స్ చూశారు కదా, నేమ్ ఆర్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి, అంటే మీకు ఆ ఫాంట్ నచ్చకపోతే వేరేదైనా ట్రై చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. ఎప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, వీడియో అయితే మిస్ చేయకండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇందులో మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ XML యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో అయితే రెండు వీడియోస్ అయితే ఇచ్చాను, అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూస్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు నేనైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇందులో 3D కెమెరా అయితే యూజ్ చేసిన. ఇక్కడ మనకు చూసుకుంటే కింద మనకు కావ్య అని నేమ్ ఉంది కదా. ఒకవేళ ఈ ఫాంట్ చాలామందికి నచ్చకపోవచ్చు, ఈ ఫాంట్ నచ్చకపోతే నో ప్రాబ్లం, నేను ఫస్ట్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నా, దివ్య అని నేమ్ పెడుతున్నాను. ఒకవేళ ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ పెట్టుకోండి. ఓకే, చెప్తాను వేరే ఫాంట్ చూస్తున్నా. ఓకే, మీరు ఫాంట్ కూడా మంచిగా కస్టమైజ్ అయితే చేసుకోండి. ఫాంట్ బాగుంది, దీనికి నేను షాడో అనేది కొంచెం ఇలా పెడుతున్నాను. ఓకే, ఇలా చూడండి బాగుంది, కానీ ఫాంట్ అంత బాగా నచ్చలేదు. వేరేది ట్రై చేద్దాం, మళ్ళీ అదే పెడుతున్నాను, కానీ షాడో మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నా, చూడండి బాగా అనిపిస్తుంది. ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఫైల్ సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్లవర్ వీడియో ఉంటుంది ఈ వీడియో. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి, ఫ్లవర్ వీడియో అయితే ఇలాగైతే వస్తుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఉంది కదా, దాని అయితే యాడ్ చేసి ఈ కంటెస్టెంట్ అనేది మీరైతే మ్యాక్సిమం ఒక 35 ఆ మధ్యలో పెట్టుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, మల్టీప్లెక్లో డార్క్లోకి వెళ్ళి మల్టీప్లెక్ చేసుకోండి, ఇలా వస్తుంది. దీనికి మళ్ళీ మీరైతే ఈ కంటెస్ట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి, బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా అయితే అనిపిస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దానికి కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే చూడండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. దీనికి మీరు చిన్న రొటేషన్ యానిమేషన్ పెట్టండి, మూవన్ ట్రాన్స్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీఫేమ్, ఎండింగ్లో ఒక కీఫేమ్, ఇలాగైతే కొంచెం రొటేషన్ చేస్తే మీ ఎడిటింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. XML కావాలంటే XML యూజ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రీసెట్ యూజ్ చేస్తే XML యూజ్ చేస్తే డిస్క్రిప్షన్లో వీడియో టెక్స్ట్ అది ఇమేజ్ కూడా ఇచ్చాను, ఈ లీఫ్ ఫోటో కూడా ఇచ్చాను, పైన గ్రీన్ కలర్ అది లీఫ్ ది వీడియో చూశారు కదా అది కూడా ఇచ్చాను. మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి, వీడియోని మీరు సేవ్ చేసుకోండి. జై హింద్.